లో వైసీపీ మేయర్ అంటాడు చంద్రబాబుకి ఏమైనా పుట్టాడా అంటాడు. నేను ఆ విషయం అంట అందులో భావించడానికి చెప్పడానికి అంటారు కదా. మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీరందరూ రోజా కానీ అమర్నాథ్ కానీ ప్రతి ఒక్కరూ వయసులో పెద్ద చిన్న వైసీపీ అందరూ కూడా అన్న 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 అంటారు. అప్పుడు మీరందరూ రాజశేఖర్ రెడ్డి ఉంటున్నారా అని అనుమానం మాకు కూడా వస్తుంది, మాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మీద ఈ మచ్చ పెట్టినప్పుడు చంద్రబాబు పుట్టారని అడిగినప్పుడు మీ అందరు రాజశేఖర రెడ్డి పుట్టినారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కదా వాదిస్తారు కదా, అన్న అంటే ఇది అర్థం ఉందా అనేసి. ఇప్పుడు మీరంతా అన్న అంటారు కదా, అందరూ అన్న అంటారు. మన జిల్లాలో మంత్రులు అన్న అంటారు, పక్క జిల్లాలో మంత్రులు అన్న అంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్న అంటారు. అంటే మీరంతా రాజశేఖర రెడ్డికి అని పుట్టారని చెప్పి ప్రజలు అనుమానం చేసి అంటారు. ఇందాక మా మిత్రుడు చెప్పాడు, మాకు అనుమానం ఉంది వీళ్ళంతా రాజశేఖర రెడ్డి. కాబట్టి మాట్లాడేటప్పుడు అది కరెక్ట్గా మాట్లాడాలి. చంద్రబాబు పుట్టాడా అంటే ఇప్పుడు మీరంతా రాజశేఖర రెడ్డి పుట్టే. ఇప్పుడు మీరు చంద్రబాబు పుట్టారని ఏకీభవిస్తే మీరంతా అంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అన్న అంటున్నారో వాళ్ళందరూ రాజశేఖర రెడ్డికి పుట్టినారా అని మేము అనుకుంటున్నాం, అంటాము కూడా. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వైసీపీ మేయర్ అంటాడు చంద్రబాబుకి ఏమైనా పుట్టాడా అంటాడు. నేను ఆ విషయం అంట అలా భావించడానికి చెప్పడానికి అంటారు కదా. మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీరందరూ రోజా కానీ అమర్నాథ్ కానీ ప్రతి ఒక్కరూ వయసులో పెద్ద చిన్న వైసీపీలు అందరూ కూడా అన్న 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 అంటారు. అప్పుడు మీరందరూ రాజశేఖర రెడ్డి ఉంటున్నారా అని అనుమానం మాకు కూడా వస్తుంది, మాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మీద ఈ మచ్చ పెట్టినప్పుడు చంద్రబాబు పుట్టారని అడిగినప్పుడు మీ అందరు రాజశేఖర రెడ్డి పుట్టినారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కదా వాదిస్తారు కదా, అన్న అంటే ఇది అర్థం ఉందా అనేసి. ఇప్పుడు మీరంతా అన్న అంటారు కదా, అందరూ అన్న అంటారు. మన జిల్లాలో మంత్రులు అన్న అంటారు, పక్క జిల్లాలో మంత్రులు అన్న అంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్న అంటారు. అంటే మీరంతా రాజశేఖర రెడ్డికి ఏమైనా పుట్టారని చెప్పి ప్రజలు అనుమానం చేసి ఇందాక మా మిత్రుడు చెప్పాడు, మాకు అనుమానం ఉంది వీళ్ళంతా రాజశేఖర రెడ్డి ఆయన సిద్ధు. కాబట్టి మాట్లాడేటప్పుడు అది కరెక్ట్గా మాట్లాడాలి. చంద్రబాబు పుట్టాడా అంటే ఇప్పుడు మీరంతా రాజశేఖర రెడ్డి పుట్టే. ఇప్పుడు మీరు చంద్రబాబు పుట్టారని ఏకీభవిస్తే మీరంతా అంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అన్న అంటున్నారో వాళ్ళందరూ రాజశేఖర రెడ్డికి పుట్టినారా అని మేము అనుకుంటున్నాం, అంటాము కూడా. ఈ విషయాన్ని తెలుసుకోవాలి.